Hi viewers, welcome to Telugunewstv. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విస్తరించిన ఒమైక్రాన్ వేరియంట్ భారతదేశంలో కొద్ది రోజుల కిందట ప్రవేశించి ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. శీతాకాలం కావడం, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం మానేయడం ఈ వేరియంట్ వ్యాప్తికి మరింత కారణమవుతున్నాయని ఆందోళన దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకుండా కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని, లేదంటే తమ పరిస్థితులు ఏర్పడతాయని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో నిబంధనలను మరింత కఠినతరం చేశారు. మరికొన్ని రాష్ట్రాల్లో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ కూడా ఒమైక్రాన్ పరిస్థితిపై అత్యున్నత స్థాయి సమీక్ష కూడా ఏర్పాటు చేయనున్నారు. 15 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో సుమారు 80 మంది వరకు కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో ఒమైక్రాన్ కేసులు 300కు చేరుకున్నాయి. రాష్ట్రంలో అత్యంత వేగంగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికీ 20 కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్లో 2 కేసులు నమోదయ్యాయి. ఒమైక్రాన్ ఆందోళన మధ్య పండుగలు రానుండడంతో రాష్ట్రాలు ఆంక్షలు మొదలుపెట్టాయి. కర్ణాటకలో కొత్త ఏడాది వేడుకలపై నిషేధం విధించగా, ఢిల్లీ క్రిస్మస్తో పాటు కొత్త సంవత్సరం వేడుకలను నిషేధించింది. సామూహిక కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరని ముంబై కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. టీకా 1 డోసు పొందినా, 2 డోసులు తీసుకున్నా ధృవపత్రాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వాలని పంజాబ్ నిర్ణయించింది. టీకా పూర్తిగా పొందని వారిని జనవరి 1 నుంచి దుకాణ సముదాయాలు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లకు అనుమతించకూడదని హర్యానా సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశంలో పరిస్థితి ఇలా ఉండగా, విదేశాల్లో పరిస్థితి గమనిస్తే ఒమైక్రాన్తో మరో దేశంలో మరణం నమోదైంది. కొత్త వేరియంట్ బారిన పడి 2 వారాలుగా ఇజ్రాయెల్లోని బీర్షెబా నగరంలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 60 ఏళ్ల వ్యక్తి సోమవారం మృతి చెందారు. ఆరోగ్య కార్యకర్తలు 60 ఏళ్లు పైబడిన వారికి టీకా 4వ డోసు ఇచ్చేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాలో ఒమైక్రాన్ వ్యాప్తితో గత వారం రికార్డు స్థాయిలో 27,000కు పైగా కేసులు రాగా, మంగళవారం అవి 15,000కు పరిమితమయ్యాయి. గౌజింగ్ ప్రావిన్స్లోనూ కేసులు 16,000 నుంచి 3,300కు తగ్గాయి. దీంతో తీవ్రత తగ్గుముఖం పట్టిందా అనే అంచనాలు వస్తున్నాయి. చైనాలోని జియాన్ నగరంలో బుధవారం స్థానిక వ్యాప్తి ద్వారా 52 కరోనా కేసులు రావడంతో లాక్డౌన్కు ఆదేశాలిచ్చారు. కాగా యూకేలో తొలిసారిగా కరోనా కేసులు 100,000 దాటాయి. బుధవారం 1.06 లక్షల పాజిటివ్లు వచ్చాయి. మున్ముందు అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోబోతున్నామని, ఒమైక్రాన్ పట్ల అమెరికా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ విజ్ఞప్తి చేశారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కేసులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను కూడా చాలా వరకు కార్యక్రమాలు రద్దు చేసుకున్నానని బిల్ గేట్స్ చెప్పారు. ఇదిలా ఉంటే భారతదేశంలో వేగవంతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి టాటా ఎండి చెక్ ఆర్టి పిసిఆర్ ఫాస్ట్ 3 జీన్, టాటా ఎండి చెక్ XF పేరిట కిట్లను అభివృద్ధి చేశామని టాటా మెడికల్ డయాగ్నోస్టిక్ సంస్థ ప్రకటించింది. కరోనా 2వ వేవ్లో నిర్లక్ష్యం కారణంగా భారతదేశం ఎలాంటి మూల్యం చెల్లించుకుందో ప్రపంచం కళ్లారా చూసింది. భారతదేశంలో ప్రజలు స్వీయ నియంత్రణలు, నిబంధనలు పాటించకపోతే పరిస్థితి అదుపు తప్పుతుందని వైద్య ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై పలు ప్రభుత్వాలు ఆంక్షలు విధించగా, మరికొన్ని ప్రభుత్వాలు అదే బాట పట్టనున్నాయి. ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా ముందు పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంటుందని బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోదీ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. కరోనా నిబంధనలపై, ఒమైక్రాన్ వేరియంట్ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా అవి పాటించాల్సిన ప్రజలు నిర్లక్ష్యం వీడితే ఈ మహమ్మారి బారి నుండి పూర్తిగా బయటపడచ్చు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.